శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజుల్లో లక్ష్మి అర్జించటం కోసము వ్యాపారం ఎన్నో వ్యాపారాలు చేస్తూ లక్షలు గడించి కోట్లలో గడించి స్థిరస్థాయిగా మన పిల్లలకు ఒక స్థిరాస్తి నిలబడాలని ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తూ ఉంటారు. మంచి వ్యాపారమై ఉండి కూడా వ్యాపారము నడిపించి సమర్థులుగా దాన్ని ఎదుర్కొని లక్ష్మి గడించాలని వ్యక్తిత్వం ఉన్నా కూడా అటువంటి ఆలోచన ఉన్న ఆ వ్యాపారము జరగవలసిన రీతిలో జరగక జరగవలసిన నెలలో కొన్ని మన చేతుకుంటే ఫైనాన్స్ తీసుకొని సహోద్యోగులకు చేస్తున్న వ్యాపార సంస్థలు చేస్తున్న ఉద్యోగులకు మన చేతుకుంటే లక్ష్మి ఖర్చు అవుతూ ఉంటుంది అప్పులు తీసుకొచ్చి. మంచి వ్యాపారం చేస్తున్నాము, వ్యాపార సంస్థలు మన సమర్థులై ఉన్నాము, కానీ మన వ్యాపారం ఎదుగుదల లేకుండా పోతుంది అని అనేకమైన సందేహాలు వస్తుంటాయి. అటువంటి సందేహాలు పోగొట్టుకోవటానికి, అటువంటి స్థితి నుంచి మీరు సత్వరము బయటపడటానికి ఈయన చిన్న రెమెడీ చేస్తే విజయం మీకు వస్తుంది ఖచ్చితముగా. కాబట్టి అదేంటంటే, ఆదివారం రోజు లేదా అమావాస్య, ఆదివారము దగ్గరలో ఉన్నా లేదు అంటే అమావాస్య రోజు, ఏ రోజైనా అమావాస్య ఏ రోజైనా పర్వాలేదు, ఏ శుక్రవారం రాని శనివారం రాని ఆదివారం రాని ఏ రోజైనా నెలకు వచ్చే ఒక మారు వచ్చే అమావాస్య రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ మన దక్షిణాది భారతదేశంలో తమిళనాడుకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వారు కానీ, బెంగళూరుకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వారు కానీ, కేరళకు సంబంధించిన రాష్ట్రాల వారు కానీ, లేదు అంటే తిరుపతి చిత్తూరు మన పలమనేరు అటువంటి ప్రదేశాలలో అమావాస్య రోజు చాలా విశిష్టమైన రోజు. మన పైన, వ్యాపార సంస్థల పైన నరదృష్టితో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దృష్టి ప్రభావాలు మన పైన అధికంగా చేసి అనారోగ్యంగా పాలవటం, వ్యాపార సంస్థలు సరిగా ఉండకపోవటము, వ్యాపారం ఒక రూపాయి జరిగితే 10 రూపాయలు నష్టమవటము, ఇటువంటివి మనం ఎప్పుడూ గమనిస్తూ ఉంటాం. మన యొక్క తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాలలో ఇటంటే ఒక సహజంగా తీసుకుంటారు. అటువంటి తమిళనాడు, కేరళ, బెంగళూరు సంబంధించిన రాష్ట్రాలలో ప్రతి ఒక్క అమావాస్యకి వారు చేసే పూజా విధానము చాలా విశిష్టంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ నెల రోజులు, ఈ వారం రోజులు, శుక్ర సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం రోజులో జరుగుతున్న వ్యాపార సంస్థల్లో 10 మందిని వస్తుంటారు, 100 మందిని వస్తుంటారు, 1000 మందిని వస్తుంటారు. వారి యొక్క కన్ను వ్యాపారం పైన ఖచ్చితంగా ఉంటుంది. దృష్టి ప్రభావము, నరఘోషతో నడపీడ తయారవుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు శుద్ధంగా ఉండాలని కాదు, ప్రతి ఒక్కరి వెంట కొంత దృష్టి ప్రభావాలు వస్తుంటాయి, నర వేడిపు వస్తుంటుంది, నరగ్రహాలు, చెడు గ్రహాలు వస్తుంటాయి మన వ్యాపార సంస్థల్లో వాళ్ళు కాలు అడుగు పెడుతూ ఉన్న సమయంలో. అటువంటి వాటికి సోమవారం నుంచి ఆదివారం లోపల, ఆదివారం మధ్యాహ్నం లోపల ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేసి దాంతో పాటు మనకి కంటికి పెట్టుకునే కాటుకను ఉంటాయి లేడీస్, ఆ కాటుక చుక్కలు 11 చుక్కలు పెట్టాలి. పసుపు కుంకుమ అలంకరణ చేసి కుంకుమ బొట్టులుగా పెట్టి ఆ కుంకుమ మధ్యలో కాటుక కూడా 11 చుక్కలుగా అలంకరణ చేసి ఆ యొక్క బూడిద గుమ్మడికాయ మధ్యలో కొంత భాగము దాన్ని కట్ చేసి పసుపు కుంకుమ కుదిరితే నవధాన్యములు, దాంతోపాటు 9 రూపాయి కాన్యములు, కాన్యాలు అంటే బిళ్ళలు, నాణ్యాలు, రూపాయి నాణ్యములు 9 నాణ్యములు కానీ రూపాయి బిళ్ళలు అనేది 9 దాంట్లో వేసి వ్యాపారం యొక్క లోపటి భాగములో ఫస్ట్ కర్పూరము పెట్టి మళ్ళా ఆ కర్పూరం అనేది వెగిలించి లోపటి భాగంలో దృష్టి తీయాలి. దృష్టి తీసుకుంటూ వచ్చి
వ్యాపార సంస్థ యొక్క సింహద్వారానికి సెటర్ కానీ లేదంటే సింహద్వారములకు ఉండే వాటిని కానీ అది ముందు భాగములో 9 మార్లు దృష్టి తీయాలి కుడి నుంచి ఎడమకు. మళ్ళా ఎడమ నుంచి కుడికు 9 మార్లు అంటే 18 మార్లు మొత్తము కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి 9, 9, 18 మార్లు కర్పూరముతో వెగిలిస్తూనే ఈ యొక్క దృష్టిని తీయాలి. అంటే కుదిరిచే చేత్తో పట్టుకోవచ్చు, లేదంటే ఒక పళ్ళెంలో వేసి కొంత ఉప్పు కూడా దాని కింద చేర్చి దానిపైన ఉప్పు పైన ఈ గుమ్మడికాయని పెట్టి దృష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయని పట్టుకొని మన యొక్క సింహద్వారానికి కొంచెం కిందికి రోడ్డుపైకి వెళ్ళి ఆ సింహద్వారానికి పగలగొట్టాలి. పగలగొట్టి సింహద్వారంకి ఇరుపక్కల పెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయ కూడా సింహద్వారం కాడ కర్పూరము పెట్టి వెగిలించి ఒక 3 మార్లు కొబ్బరికాయతో కూడా ఆ యొక్క కొబ్బరికాయను కూడా మళ్ళీ రోడ్డు మీద తీసుకెళ్ళి పగలగొట్టి పక్కకి 2 పక్కలు పెట్టి కుదిరితే ఆ నైట్ కూడా ఉంచేటట్టు చేయండి. తెల్లవారు అమావాస్య వెళ్ళిన తెల్లవారుగానే వాటిని క్లీన్ చేసి బయటపడేటట్టు చూడండి. లేదు ఆదివారం చేస్తే సోమవారం క్లీన్ చేసేటట్టుగా చేయండి. సోమవారం వచ్చిన తర్వాత ఆదివారం చేసి సోమవారం వచ్చిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఒక గ్లాసులో వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసి ఆ పసుపు నీళ్ళతో కొంచెం పువ్వు కానీ దానికి సంబంధించిన ఆకు కానీ పత్రముతో కానీ షాపుని కొంత శుద్ధం చేయండి. కుదిరితే గోమూత్రము ద్వారా కూడా చేస్తే ఇంకా విశిష్టము. ప్రజల కన్ను ప్రజల దోషము, ఎటువంటి గ్రహస్థితులు ఉన్నా కూడా చెడు గ్రహాలు ఉన్నా కూడా ఇటువంటి వాటికి పూర్తిగా విముక్తి అవుతుంది. గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ మనము ఇలా దృష్టి తీసి పగలగొట్టి ఇటువంటి వాటిని చేసిందంటే మనం ఒక ఆటపోటుతో మన వ్యాపార సంస్థ మీద కన్నుతో ప్రభావంతో దృష్టి ప్రభావంతో ఉన్న వారికి ఆటపోటుతో బలిదానం ఇచ్చి ఆ దృష్టి ప్రభావం తొలగించుకున్నంత విలువ గుమ్మడికాయ అంటే అంతటి విలువైన శక్తి అన్నమాట. ఇది ఎక్కువ తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఒక్క అమావాస్యకి ఇది కంటిన్యూగా వ్యాపారస్తులు కానీ గృహిణులు గృహానికి సంబంధించిన దృష్టి కూడా ఇలా తీసేసుకోవచ్చు. వాళ్ళు కంటిన్యూగా అమావాస్యకి చేస్తారు. మీరు ఒకసారి కావాలంటే ఆరాధన దాని గురించి తెలుసుకోండి. బెంగళూరు సంబంధించిన వారు కానీ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారికి, చిత్తూరు తిరుపతి ఇటుపక్క వారికి ఎక్కువ, ఈ నెల్లూరు ఇటుపక్క నుంచి మనకి ఆంధ్ర తెలంగాణ వైపు ఎక్కువ దీని గురించి పట్టించుకోరు. ఎందుకంటే ఇట్లా చేస్తే వ్యాపార సంస్థల మీద చేస్తే పక్కన వాళ్ళు పైన వాళ్ళు ఏమన్నా మనల్ని ఏమైనా అనుకుంటారేమో అని మనకు ఫీలింగ్ ఉంటుందన్నమాట. కానీ ఇది ఖచ్చితంగా చేయాలి. మనం రోజు ఎలాగ మన దేహానికి మన శరీరానికి స్థానము ఎంత ముఖ్యమో మన వ్యాపార సంస్థల పైన కూడా ఇటువంటి కన్ను దోషములు దృష్టి ప్రభావాల వల్ల ఎంతటి సమర్థులైనా కూడా తలకిందులు అవుతుంటారు. ఎంత మంచి వ్యాపారమైనా అట్టడుగు స్థాయి పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం సమర్థంగా ఎవరు ఏమనుకున్నా ఎవరు మన గురించి ఆలోచించినా అది మనకి పట్టింపు లేదు. మన సంస్థ మనకి బాగుండాల. అటువంటిది ఒక యజమానిగా అది రిసైట్ చేసుకొని మనము కానీ లేదంటే మన దగ్గర చేసే పని వాళ్ళతో కానీ ఇది చేయించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అమావాస్యకు ఇలా కంపల్సరిగా మీరు ఇది ఒక చర్యలకు తయారు చేసి చేయండి. మీ యొక్క వ్యాపార అభివృద్ధి ఎందుకు అభివృద్ధి చెందని నేను చూస్తాను ఖచ్చితంగా. ఏదైనా సందేహప్రాయంగా సందేహం ఏమైనా ఉన్నా దీని గురించి మీరు ఎవరైనా అడగాలనుకున్నా కూడా మా శ్రీ దుర్గాభవాని జ్యోతిష్యం మమ్మల్ని సంప్రదించి మీ యొక్క ధర్మ సందేహాలను పూర్తిగా వివరించి మా ద్వారా శాశ్వత పరిష్కారము. ఇలాగే వ్యాపార సంస్థల పైన కుటుంబ సమస్యల పైన పిల్లల చదువుల విషయంలో కానీ పిల్లల వివాహ విషయంలో కానీ ఎదుగుదల లేకపోయినా భర్తాభార్యల సమస్యలతో బాధపడుతున్న బయట వ్యక్తుల ద్వారా పచ్చని సంసారంలో కూడా మనం సందేహాలతో ఇబ్బందులతో కొంత సతమతమై మనశ్శాంతి కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఎక్కడి నుంచి మీరు ఏ ప్రాంతం నుండైనా ఏ రాష్ట్రం నుండైనా మా యొక్క దుర్గాభవాని జ్యోతిష్యాలయం ఆస్ట్రాలజీ సెంటర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి పూర్తి పరిష్కారం అనేది మా యందు నుంచి మీరు ఆశిస్తారని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు అష్టౌసర్య భోగ భాగ్యములతో ఆ దుర్గాదేవి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు వ్యాపార సంస్థల పైన ఉండాలని మా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కోరుకుంటూ శుభం కలగాలని శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.